పిసిసి చీఫ్ పదవితో మరింత బాధ్యతను తనపైన అధిష్టానం పెట్టిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్ర నేతలందరినీ కలుపుకుని సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకోవాలని ఏఐసిసి పెద్దలు సూచించారని చెప్పారు. కాంగ్రెస్ బలోపేతం కోసం మంచి సిద్ధాంతం ఉందన్నారు. మరోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని అంటున్న నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు నూతన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సరే, ఎట్లా అనిపిస్తుంది? గట్టి ప్రయత్నాలు చేసి ఎటకీలకు పిసిసి దక్కించుకున్నారు, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ప్రయత్నాలు చేసేది ఏమి ఉండదు. మనం పనిచేసిన తీరు, మన వ్యవహార శైలి తీరు, మన పార్టీకి ఉన్న కమిట్మెంట్తో ఏఎస్సి నాయకులు ఎవరైతే మంచిగా ఉంటుందో వారిని నిర్ణయిస్తారు. పిసిసి పదవి పార్టీ పరంగా అత్యున్నత స్థానం. ఒక కార్యకర్తగా, ఎంఎస్ఏ నాయకుడిగా రాజకీయాలకు వచ్చిన నాకు పిసిసి పదవి రావడం అనేది నా జీవితం ధన్యమైంది. ఇంత పెద్ద పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవ్వడం అనేది అది నాకు చేసుకున్న పుణ్యం. నాకు చక్కటి అవకాశం ఇది. దీన్ని కష్టపడి పనిచేసి ఈ పదవికి వెన్నదేసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, ప్రజలు మాకు అధికారం కట్టబెట్టినారు. అధికారం ఉన్న ఈ వేళ మా బాధ్యత చాలా పెద్దది. ఇలా ప్రతిపక్షం నిలువడమే ఉన్నది ఈ రాష్ట్రంలో. సో ఆ బాధ్యతని ఇటు ఒకవైపు పార్టీ, ఒకవైపు ప్రభుత్వం, రెండు కూడా సమానంగా సమన్వయంతో ముందుకెళ్లి ఈ రాష్ట్రంలో బూత్ స్థాయి నుంచి, బూత్ లెవెల్ నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ప్రతిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదే ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో మా కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారు. కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ, కార్యకర్తలే మాకు పెద్ద బలం. ఆ కార్యకర్తలు పుష్కలంగా ఉన్నటువంటి పార్టీ ఇది. దాదాపు 45 లక్షల సభ్యత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పీసీపీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరిగింది. అన్ని లక్షల మంది కార్యజనగణం ఉండి సంతృప్తిగా కార్యకర్తల్ని సంక్షేమ పథకాల ద్వారా కానీ, అభివృద్ధి పథకాలు కానీ సంతృప్తిగా ప్రజల వరకు తీసుకెళ్లడంలో మా ప్రయత్నం ఉంటుంది. డెఫినెట్గా ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి మధ్యన వారధిగా కార్యకర్తల యొక్క అభిష్టం, కార్యకర్తల యొక్క వారి యొక్క కోరికలు, వారి యొక్క సజెషన్స్ని ప్రభుత్వ పెద్దలు తీసుకోవడం కానీ, ప్రజలకు ఏదైతే మేలు జరుగుద్దో ఆ కార్యకర్తల ద్వారా తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రజకిచ్చే ప్రయత్నం చేస్తాం. మీతో పాటు మధుయాష్కి గౌడ్ కూడా ఈ పిసిసి రేస్లో ఉన్నారు, చివరి దశ వరకు కూడా పోటీ ఇచ్చారు. అయితే వీరితో పాటుగానే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా పలువురు పేర్లు వినిపించాయి. ఆ నేతలందరినీ ఏ విధంగా కలుపుకుని పార్టీలో ముందుకు వెళ్తారు? పదవి కోసం ప్రయత్నించే వరకే పోటీ, ఇది ఒక హెల్తీ కాంపిటీషన్. పదవి డిసైడ్ అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. లక్ష్మణ్ కుమార్ గారు నిన్న మాట్లాడినారు, ఆయన పోటీలో ఉండినటువంటి వ్యక్తి. అదేవిధంగా బలరాం నాయక్ గారు నాతో మాట్లాడినారు. సో ఏంటంటే, మనం పదవి ప్రయత్నం చేసే వరకు పోటీ, పదవి నిర్ణయం అయిపోయిన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం మా ఉద్దేశం. ఏఐసిసి నిర్ణయిస్తుంది ఎవరు సేవలు ఏ లెవెల్లో వాడుకోవాలి. ఇలా మహేష్ గౌడ్ సేవలు పిసిసి లెవెల్లో వాడుకోవడానికి ఇచ్చినారు. సంపత్ కుమార్ సేవల్ని ఛత్తీస్గఢ్లో ఏఎస్ లెవెల్ వాడుకుంటా ఉన్నారు. రేపు మధుయాష్ కానీ, బలరాం నాయక్ కానీ, లక్ష్మణ్ కానీ వారి సేవలు కూడా ఏ రూపంలో వాడుకోవాలో ఆ రూపంలో ఏఐసిసి వాడుకుంటారు. అత్యంత కీలకమైనటువంటి పిసిసి బాధ్యతలు మీకు కట్టబెట్టింది ఏఐసిసి. అయితే పార్టీని బలోపేతం చేసే దిశగా మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? యాక్షన్ ప్లాన్ చాలా పెద్దగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో, ఇంతకు ఎక్కువ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం నా కర్తవ్యం. దాంతోపాటు ఇలా ప్రజలు దేశవ్యాప్తంగా మోడీ పాలన పట్ల విసుగెత్తి ఉన్నారు. మాయమాటలు చెప్పి ఉద్యోగాలని, బ్యాంకుల ఖాతాలో డబ్బులని, రకరకాల మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. మొన్న చాలా సీట్లు పడిపోయినాయి. ఇంకొద్దిగా కష్టపడి ఉంటే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండే కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ప్రజలు ఎందుకు వాళ్ళకి ఓటేసామని మదన పడుతున్న సందర్భం. సో ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ. ఆ భవిష్యత్తు పట్ల ప్రజలు చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల నాటికి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేసుకోవాలా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ,
సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆలోచన కానీ నా ఆలోచన కానీ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు రావాలి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అదే మా కోరిక, ఆ దశకు ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు పదవి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు సార్? 3-4 రోజుల్లో సీనియర్ నాయకులు అందరితో మాట్లాడి ఆ ముహూర్తం ఖరారు చేస్తాం, త్వరలోనే పదవి బాధ్యతలు తీసుకుంటాం. రానున్న మీరు పిసిసి చీఫ్ అయిన తర్వాత తొందరలోనే అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, వీటిలో ఏ విధంగా ముందుకు వెళ్తామని బాబు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు ఏమి మాట్లాడలేక ఏదో ఒక మాట్లాడాలి కాబట్టి పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజలకి ఫలాలు అందుతూ ఉన్నాయి, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. మేము ప్రతిపక్షం ఉండాలని కోరుకునే ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ మాది, కానీ ప్రతిపక్షం ఒక నిర్వీర్యం అయిపోయింది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడి హోదా 39 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ బాధ్యతని సరైన మార్గంలో ఉపయోగించకపోతా ఉన్నారు, ఆ కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతా ఉన్నారు. ఇంటికే పరిమితం అయిపోయారు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. మనంత విపరీతమైన విపత్తు వచ్చి వానలు పడితే కనీసం బయటకు వచ్చి ప్రజల్ని భరోసా ఇవ్వాల్సినటువంటి స్థాయిలో లేకుండా పోయినాడు. కేటీఆర్ విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రతిపక్షమే లేకుండా పోయింది, బీజేపీ అంతంత మాత్రం ఉంది. సో మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమిస్తున్న సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఐటీ రంగంలో కానీ ఏఐ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ జరుగుతున్న అభివృద్ధిని మా కార్యకర్తలు ప్రజలకు వివరిస్తారు. కార్యకర్త నమ్ముకున్న పార్టీ మాది. ఆ కార్యకర్త బలంతో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అన్ని గెలుచుకుంటాం. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు మీకు, అలాగే ఒక మారుమూల నిజామాబాద్ లోని మారుమూల పల్లె నుంచి వచ్చారు, ఆ ఒక కార్యకర్తగా మొదలై పిసిసి చీఫ్ గా ఎదిగారు, అయితే ఎట్లా అనిపిస్తుంది పార్టీలో అంచెలంచెలు ఎదుగుతుంది? ఇది నా జీవితంలో ఒక మైలురాయి. నేను జిల్లా ఎన్ఎస్వి ప్రధాన కార్యదర్శిగా రాజకీయ రంగం దిగినప్పుడు పిసిసిలో ఒక పదవికి చేరుకుంటే చాలనుకున్నాను. అధ్యక్ష పదవి గురించి అప్పుడు కళ్ళు కూడా కనుక్కోలేదు, కానీ పనిచేస్తూ వచ్చాం, వెనక్కి తిరిగి చూడకుండా పనిచేస్తూ వచ్చాం. ఇలా ఎన్ఎస్యులో, యువజన కాంగ్రెస్లో, పిసిసిలో వివిధ హోదాల్లో పనిచేసుకుంటూ వచ్చాం. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రోజున కూడా నేను పిసిసికి పోతానని అనుకోలేదు. కాకపోతే నిర్విరామంగా పార్టీని సమన్వయం చేయడం, సీనియర్ నాయకులను సమన్వయం చేయడం, ఆనున్న పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షతో పాటు సీనియర్ నాయకులందరూ కోఆర్డినేట్ చేయడం, వాళ్ళందరిని ఏకతాటిపై తేవడం, మేము అధికారంలోకి రావడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు. అందుకే ఏఎస్ నా మీద దృష్టి పడింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా శక్తి వంచనలే కృషి చేశాం కాబట్టి, ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆ రెండు ఆర్నేషన్ పట్ల రాహుల్ గాంధీకి అమితమైన ప్రేమ ఉంది కాబట్టి నాకు ఈ పదవి దక్కిందని అనుకుంటా ఉన్నాను. ఏసీసీ పెద్దల అని ఎప్పుడు కలవబోతా ఉన్నారు, ఇప్పటికే ఖర్గేని కలిసినట్లు ఉన్నారు, అయితే ఏమన్నారు సార్? అందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, అందరినీ కలుపుకొని వెళ్ళండి, అందరు నాయకుల్ని సమన్వయం చేయండి, పార్టీలో విభేదాలు లేకుండా చూడండి, పార్టీని పటిష్టపరచండి, ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరే విధంగా కార్యకర్తల యొక్క సహకారం తీసుకోండి, తద్వారా అటు ప్రభుత్వం ఇటు పార్టీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సి ఈతో పలుకుతా ఉన్నారు. అదే దశలో పోతాం. ఫైనల్ గా చెప్పండి సార్, మిమ్మల్ని పిసిసిగా నియమించినటువంటి అధిష్టానానికి కావచ్చు, రాష్ట్ర నేతలకు కావచ్చు, ఏం చెప్తారు మీరు? అందరికీ ధన్యవాదములు. ఇలా కార్యకర్తలు, మీరు కార్యకర్తలను అడగండి ఈ నిర్ణయం పట్ల వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో. నేనైతే అనుకుంటా ఉన్నాను, ఒక మంచి నిర్ణయం చేసినారు, నాకు ఒక బాధ్యత ఇచ్చినారు, ఈ బాధ్యతను గుర్తు తెలుసుకొని నేను కూడా రేపు కార్యకర్తతో మమేకమై అట్టాసాలు ఆడంబరాలకు పోకుండా పునాదుల నుంచి, బూత్ లెవెల్ నుంచి పార్టీని ప్రతిష్టం చేసి ప్రభుత్వం ఒకవైపు నడుస్తూ ఉంటుంది, పార్టీ ఒకవైపు నడవాలి, జోడెద్దుల్లాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మా మీద ఆశతో మా ప్రభుత్వం తీసుకొచ్చినారు, వాళ్ళ ఆశల్ని మమ్ము చేయకుండా మా దగ్గర ఏమైనా చిన్న చిత్త విభేదాలంటూ కూడా వీటిని పరిష్కరించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ముందు నడిపేందుకు ప్రయత్నం చేస్తాం. ఇది ఓవరాల్ గా పిసిసి బాధ్యతలు మరింత బాధ్యతను మించాయి. దాంతో పాటుగానే రానున్న 5 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నిలిపేందు, దాంతో పాటుగానే ఇప్పటికంటే అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు సాయశక్తుల కృషి చేస్తానని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్ రెడ్డితో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్.